చాలా దేశాల్లో ఉద్యోగాలకు ఎసరొస్తుంటే కెనడాలో మాత్రం ఉద్యోగులకు కొరత వచ్చేసింది. వివిధ రంగాల్లో అన్ని రకాల ఉద్యోగాలు కలిపి సుమారు 10 లక్షలు ఖాళీగా ఉన్నట్టు కెనడా లేబర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఎప్పటి నుంచో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి మొన్నటి మే నెలలో 3 లక్షల ఉద్యోగాలు యాడ్ అయ్యాయి. దాంతో 10 లక్షల ఉద్యోగాలు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండడానికి 2 కారణాలున్నాయి. మొదటిది, ఖాళీ అయిన ఉద్యోగాల్లో భర్తీ చేసేందుకు సూటబుల్ క్యాండిడేట్స్ దొరకట్లేదు. రెండో కారణం, ఉద్యోగులు తమ రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటున్నారు. ఈ కారణాలతో ఉద్యోగాలు భర్తీ కాకపోవడంతో ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగానే ఉంది. రవాణా, గోదాములు, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వినోద రంగం, రియల్ ఎస్టేట్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తమ దేశానికొచ్చి చదువుకోమని, ఉద్యోగాలు చేయమని కెనడా ప్రభుత్వం విదేశీయులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాదిలోపు 4.3 లక్షల మందికి కెనడా పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. 2024 నాటికి మరో 4.5 లక్షల మంది యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా నిర్మాణ రంగంలోనే 90,000 ఖాళీలున్నాయి. రాబోయే 10 ఏళ్లలో సుమారు 90 లక్షల మంది రిటైర్ అవుతున్నారట. అంటే 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ అవబోతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 3 వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటున్నారు కెనడాలో. కాబట్టి ఉద్యోగాలు లక్షల సంఖ్యలో ఉండిపోతున్నాయి. ఒకవైపేమో మన దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వంలో మాత్రమే కోట్లాది ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉండిపోతున్నాయి.